చాలా నిన్న యాక్చువల్ రోజు వెళ్ళిపోదాం అనుకున్నా, చాలా ఆవేదన కలిగింది. నా ఒక్క ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఆయన కూర్చోబెట్టి అలా భయపెడతారంటే ఎట్లా? బ్రూట్ మెజారిటీ ఉంది, 151 ఎమ్మెల్యేస్, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఎమ్మెల్యేకి మీరు ఎందుకు అంత ఇబ్బంది గురి చేయటం? ఒక చిన్నపాటి ఇష్యూలో ఒక వ్యక్తికి డయాలసిస్ చేయించుకుంటున్న పేషెంట్ని ఇబ్బంది జరిగితే అతను వదిలేయండి అని చెప్పి కార్యకర్తలు లేదా అక్కడ ఉన్న ప్రజలు అడిగితే స్థానిక ఎమ్మెల్యేని జనసేన ఎమ్మెల్యేని వెళ్తే ఒక పోలీసులకి జనరల్ గా కొంచెం నేను పోలీసు కుటుంబానికి వచ్చిన వాడిని కాబట్టి నేను అర్థం చేసుకోగలను. చాలా సంయమనం కావాలి అధికార యంత్రాంగానికి కూడా. ఆ ప్రాసెస్లో మాట్లాడుతూ మాట మాట మరి ఏమైందో తెలియని ఆయన మీద 5 నిమిషాలు పెట్టేసి 5 సంవత్సరాలు ఇట్లా నాకు అర్థం కాలేదు. ఈరోజుకి అత్యంత కిరాతకంగా హత్యకు గురైన ఒక వ్యక్తిని ఈ రోజు దాకా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చలేకపోయింది. అంటే నేను ఒకటే కోరుకుంటున్నాను, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా, మా ఎమ్మెల్యే మీద ఇంత కేసులు పెట్టారు మరి, అలాగే వివేకానంద రెడ్డి గారు చనిపోయారు, ఆ దోషులు ఎవరు ఒకటి తీసుకురండి బయటకు. మాట్లాడితే మరి మరి అంతకంటే గొప్ప జరిగినాయి. మరి సొంత చిన్న చనిపోయారు, దాని అసలు ఆ కేసు తీయండి. నేను 100 రోజుల వరకు 100 రోజుల వరకు మాట్లాడకూడదని నిర్ణయించుకున్న కూడా మీరు బ్రేక్ చేశారు, నేను బ్రేక్ చేయను, నన్ను మాట్లాడించేలా చేశారు మీరు. అలాగే నెల్లూరు జిల్లాలో రూరల్ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఒక పత్రికాధిపతి సంపాదకుడు ఇంటికి వెళ్ళి కొట్టి ఇంట్లో కాలు వేసుకుని వచ్చేస్తుంటే మళ్ళీ ఆ ఎమ్మెల్యేని వదిలేశారు. ఆ ఎమ్మెల్యే పెద్ద ఇష్యూ కాదు, ఈయన వదిలేయండి పాపానికి ఒక ఎమ్మెల్యే మీద కేసు పెడితే రాష్ట్ర ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి కూడా అన్నపం ఏంటంటే, నేను తెలుగుదేశం వాళ్ళు మీకు భయపడతారేమో కానీ జనసేన మీకు భయపడుతుంది. అలాగే మీకు ఇంత ప్రజల మీకు ఓట్లే, నేను ఈవీఎంలు నేను మాట్లాడలేదు కానీ వాస్తవం మీరు ప్రభుత్వాన్ని స్థాపించారు, దాన్ని నేను గౌరవిస్తున్నా. మీ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోండి, మాకున్న మా హక్కుల్ని కాలు రాయకండి. మా హక్కులు కలసే పరిస్థితుల్లో మీరు ఏమి చేసినా నేను చేతులు కట్టుకొని మడిచి కూర్చున్న వ్యక్తిని కాదు, బలంగా రోడ్ల మీదకి రాగలను. పరిస్థితులు అక్కడ దాకెళ్తే ఎవరి చేతులు ఉండవు. అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అధికార యంత్రాంగానికి కూడా విన్నపం, దయచేసి అందరూ సంయమనంతో మీరు ఏదైతే రాష్ట్ర ప్రజలకు మెలు చేయాలనుకుంటున్నా అవి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి మా వంతు కృషి మేము చేస్తాం. మీ పాలసీలు తప్పప్పుడు